సంగీతంలో జంట స్వరాలను గురించి నేర్చుకోవాలి. మామూలుగా జంట అంటే ఏంటి? రెండు అని అర్థం. ద్వయం, ద్వి అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఒకటి అంకి పక్కన ఇంకో ఒకటి వేసామనుకో, అది జంట. రెండు పక్కన రెండు వేసామనుకో, జంట. నీ పక్కన నీ ఫ్రెండ్ ఉన్నాడనుకో, మీరు జంట. కానీ సంగీతంలో రెండు స్వరాలని పాడే విధానాన్ని బట్టి జంట స్వరాలు అని ఏర్పడ్డాయి. ఆ జంట స్వరాలను ఎలా పాడాలి అనే దానికి మనం ఇప్పుడు నేను చెప్తాను, అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మాయామాళవ గోళే తీసుకుందాం రాగం. అందులో ఇలా ఉన్నట్టయితే జంటకి కావలసినటువంటి అందం రాదు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డ్యూయల్ నోట్స్ రెండు 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 అంకె కోసమే పనికొస్తాయి మనం ఇలా పాడితే. కానీ మనం దానికి గమకాన్ని చేర్చాలి. గమకం అంటే గమనం, నడిచే విధానం. ఇప్పుడు రెండు సార్లు తీసుకుందాం. ఆ నడిచే విధానాన్ని బట్టి మన జంట స్వరాలని పాడే విధానాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా సాను చక్కగా కదలకుండా ఉండే సానాలి. ముందర అలా అలవాటు చేసుకోవాలి. రెండో స్వరం ఏం చేస్తున్నాం మనం, రెండో స్వరం ఎలా ప్రయాణం చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే రెండోగా ఎలా అంటున్నాం మనం, గరిగా బలంగా ఉండాలి. అదే ఇప్పుడు మనకి విలయ సమయమున అనేటటువంటి ఒక పాఠం మనం నేర్చుకోవాలి కదా, అందులో ఉండే జంట స్వరాలని ఒక రెండు వరుసలు చెప్తాను, ఊరికి రెండు వరుసలు. ఆ తర్వాత పాఠం విడిగా మనం చక్కగా జాగ్రత్తగా సాధన చేద్దాం. ముందు ఒక రెండు వరుసలు ఒక ఆవృతం తీసుకుందాం. ఒక ఆవృతంలో ఉన్నవి ఎన్ని? అంటే రీ సరి అన్నట్టుగా పాడాలి మనం. అలాగే ఎలాగనమాట, గ
ఇలాగే అన్ని స్వరాలు పాడాలి మనం. అర్థమైందా నీకు? ఏం చేస్తున్నాం? రెండో స్వరానికి ఒక ద్వత్వం ఇచ్చినట్టుగాను, ఒక పుష్ ఇచ్చినట్టుగాను, ఒక ఫిలిప్ ఇచ్చినట్టుగా అంటున్నాం. అంటాం అనేది దానికి అన్నం వస్తుంది. అదే స్పీడ్లో పాడేమనుకో, అని వస్తుంది అన్నమాట రెండో కాలంలో. అదే పైకాలంలో పాడేమనుకో, అన్నాను వస్తుంది. ఈ రకంగా అన్ని స్వరాలు అలా పాడాలి. ఏ రాగంలో వచ్చినా జంటను అలాగే అనాలి. మాయామాళదోళలో పాడినా ఇలాగే పాడాలి. ఇంకో రాగంలోకి వెళ్ళినా ఇలాగే పాడాలి. ఇంకో తాళంలో పాడినా ఈ విధానంగానే మనం సాధన చేయాలి. ఇది జంట స్వరాల గురించినటువంటి విషయం.